వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. నేను దేవి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ దాడిలో పట్టబడ్డ ఐసీడీఎస్ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో పోలీసులపై అవాకులు చవాకులు పలికిన దంపతుల అరెస్ట్. కర్నూలు జిల్లాలో విద్యుత్ పొదుపు మరియు ప్రమాదాల నివారణ వారోత్సవాలు. కురుమ యువ చైతన్య సమితి ఆత్మీయ సమ్మేళనం. విజయనగరం జిల్లా కొత్తవలస ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ మణమ్మ, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అంగన్వాడీ సెంటర్లకు కిరాణా సరుకులు సరఫరా చేసే అడ్డూరి సురేష్ వద్ద నుంచి ఈ ఇద్దరు ఉద్యోగులు 85,000 లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు వీరిని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ, మహిళా మంత్రులు శ్రీమతి పుష్పశ్రీవాణి, శ్రీమతి మేకతోటి సుచరిత, శ్రీమతి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్పర్సన్ శ్రీమతి ఆర్కే రోజా పాల్గొన్నారు. సోషల్ మీడియాలో పోలీసులపై అవాకులు చవాకులు పలికిన ఇద్దరికి అరదండాలు పడ్డాయి. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఈ వివరాలు తెలిపారు. ప్రవిజ, అట్లూరి సురేష్ ఇద్దరు సోషల్ మీడియాలో పోలీసులపై ఆరోపణలు చేస్తూ వీడియో పెట్టారు. బంజారాహిల్స్ సిఐ ఎస్ఐలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అట్లూరి సురేష్ మరియు వాసుదేవ్ శర్మల మధ్య సివిల్ తగాదాలు ఉన్నాయి. అట్లూరు సురేష్ 470,000 రూపాయలు వాసుదేవ్ శర్మ దగ్గర తీసుకున్నాడు. డబ్బులు ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా బెదిరింపులకు దిగాడు. దీంతో పోలీసులను ఆశ్రయించిన వాసుదేవ్ శర్మకి ఇది సివిల్ ఇష్యూ కాబట్టి కోర్టుకు వెళ్లాలని సూచించారు పోలీసులు. దీంతో వాసుదేవ్ శర్మ కోర్టుకు వెళ్ళి నోటీసు తెచ్చాడు. కోర్టు ఆదేశాలతో అట్లూరు సురేష్ని పిలిపించి పోలీసులు మాట్లాడారు. ఆ సమయంలో వారు ఎస్ఐ కాలర్ పట్టుకుని పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో 8వ తేదీన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 353, 354, 506 కింద కేసు నమోదు చేశారు. దీంతో వారు పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని వారిని అరెస్ట్ చేశారు. మరియు ఆయన భార్య ప్రవిజ వీళ్ళిద్దరూ ఒక వీడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇన్స్పెక్టర్, ఎస్ఐస్, కొంతమంది మహిళా సిబ్బంది మీద చాలా విపరీతమైన అభియోగాలు చేయడం జరిగింది.
సో అవన్నీ కూడా ఈరోజు నేను వెరిఫై చేసిన తర్వాత చాలామంది మా పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ని, అదేవిధంగా ఈ అట్లూరి సురేష్ కుమార్కి, ఇంతకుముందు వాసుదేవ్ శర్మ అనే అతనికి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సివిల్ ఇష్యూస్కి, ఇవన్నీ కూడా థరోగా ఎంక్వైరీ చేసిన తర్వాత ఇప్పుడు మేము ఒక నిర్ధారణకి రావడం జరిగింది. దీంట్లో పొద్దున అతను ఏదైతే అలిగేషన్స్ చేస్తూ ఆయన భార్య వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో, వాట్సాప్లో, అదేవిధంగా యూట్యూబ్లో వైరల్ చేశారు, దాంట్లో ఏమాత్రం కూడా సత్యం లేదు. అది పూర్తిగా 100% నూటికి 100% దాంట్లో అతను వాళ్ళు ఇద్దరు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలని తేలింది. ఈ అట్లూరి సురేష్ కుమార్ ఈ పోలీస్ స్టేషన్కి ఫిబ్రవరి నెలలో మొదటిసారి అతను రావడం జరిగింది. ఆయనకి, వాసుదేవ్ శర్మ అనే అతనికి, వాళ్ళిద్దరికీ మధ్యన కొన్ని ఫైనాన్షియల్ డీలింగ్స్లో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దాంట్లో ఇతను అట్లూరి సురేష్ కుమార్ 472,000 ఏదైతే ఉందో ఆయన మన వాసుదేవ్ శర్మ దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఒక హోటల్కి సంబంధించి ఇంటీరియర్ వర్క్ చేపట్టాడు. అది ఒక 1 మంత్లో కంప్లీట్ చేస్తానని అగ్రిమెంట్ అతను ఫెయిల్ అవ్వడంతో ఈ వాసుదేవ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి అతను రిటర్న్ చేయమని చెప్పాడు. 3 నెలలు అయినా కూడా పని చేయకపోతే అతను ఏదైతే అమౌంట్ ఉందో అది రిటర్న్ చేయమని చెప్పడం జరిగింది. ఇది ఇతను ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోగా వాసుదేవ శర్మని బెదిరించి కొంతమంది ప్రముఖ పొలిటీషియన్స్ పేరు చెప్పి, అదేవిధంగా కొంతమంది పోలీస్ ఆఫీషియల్స్ పేరు చెప్పి అతన్ని బెదిరించి, అతన్ని ఆ డబ్బు ఇవ్వకుండా మళ్ళీ అడిగితే అతన్ని చంపుతానని బెదిరించడం జరిగింది. సో అతను వాసుదేవ్ శర్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. సో అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అతను ఈ ఎవరైతే దీంట్లో ఈ సురేష్ ఉన్నాడో అతన్ని కూడా పిలవడం జరిగింది. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరిని వెరిఫై చేసిన తర్వాత, అది సివిల్ ఇష్యూ కింద తేలిన తర్వాత వాళ్ళిద్దరిని కోర్టులో తేల్చుకోమని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఈ వాసుదేవ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన కోర్టు ద్వారా ఆశ్రయించి ఒక నోటీసు ఈ సురేష్ కుమార్కి పంపడం జరిగింది. ఆ నోటీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత అతను మళ్ళీ అతని మీద కక్ష సాధింపు చర్యగా పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ అతనికి మీద ఇంకొక కంప్లైంట్, ఆధారాలు లేని కంప్లైంట్ ఒకటి ఇచ్చి అతని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోమంటే అది అట్లాంటి కుదరదని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక అపాలజీ లెటర్ ఇవ్వమని చెప్పాడు. అది మళ్ళీ ఇన్స్పెక్టర్ పిలిపించి అతనికి వైఫ్కి సంబంధం లేదని ఒక లెటర్ అడిగితే అది కూడా ఇప్పించడం జరిగింది. ఇదంతా ఈ క్రమంలో అతను తరచూ వైఫ్ను తీసుకుని పోలీస్ స్టేషన్కి రావడం జరిగేది. వైఫ్ అతను ఇద్దరు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చాలా పోలీసులతో, పోలీస్ సిబ్బందితో, మహిళా సిబ్బందితో వీళ్ళిద్దరు దురుసుగా ప్రవర్తించడం అనేక సార్లు జరిగింది. సో వీళ్ళని ఈ రకంగా వీళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత వీళ్ళని పోలీస్ స్టేషన్కి ఆశ్రయించొద్దని వేడుకొని వీళ్ళని ఏదైతే సివిల్ ఇష్యూ ఉందో వాళ్ళని కోర్టులో తెలుసుకోమని చెప్పినప్పటికీ కూడా పదే పదే పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు ఇట్లా ఈ రకమైన ఇబ్బందులు పోలీస్ సిబ్బందికి కలగజేశారు. ఈ క్రమంలో ఆ రోజు ఒక ఏ రోజైతే వాళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అంతకు ముందు రోజు ఈ సురేష్ ఆయన భార్య ఇద్దరు వచ్చి ఇన్స్పెక్టర్, అదేవిధంగా మా ఎస్ఐస్, మహిళా సిబ్బంది వీళ్ళందరినీ, వీళ్ళందరితో దురుసుగా ప్రవర్తించి ఒక ఎస్ఐ కాలర్ పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అది ఎయిత్న వీళ్ళిద్దరిని ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 332, 353, 354, 506, 504 బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అట్లూరి సురేష్ కుమార్, అదేవిధంగా వాళ్ళ ఆయన వైఫ్ ప్రవీజ వీళ్ళిద్దరి పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కోర్టుకి రిమాండ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒక 3 డేస్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తర్వాత తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ ఈ రకమైన ఒక చాలా బాధాకరం ఇటువంటి అభియోగాలు పోలీస్ మీద మోపుతూ ఇటువంటి వీడియోస్ వైరల్ చేయడము, వాళ్ళు ఐ థింక్ సోషలీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్ వాళ్ళు ఏదైతే చేశారో, ఒక మా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ, ముఖ్యంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ ఉన్న సిబ్బందిని వాళ్ళని డిమారలైజ్ చేయడానికి కేవలం ఒక కక్ష సాధింపు చర్యగా ఈ వీడియో వైరల్ చేశారు, వేరే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని, వాళ్ళు చేసిన చర్యలకి అటు ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది,
ఇటు మళ్ళీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చేసిన చర్యలకి ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారని ఒక కక్ష సాధింపు చర్యగా కేవలం ఇది వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇటువంటివి నీచమైన పనులకి పాల్పడకూడదని మళ్ళీ మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే దీంట్లో చాలా కొన్ని పర్సనల్ అటాక్స్ కూడా చేయడం జరిగింది, అది చాలా బాధాకరం. వాళ్ళు పోలీసు ఇక్కడ ఏదైతే ఉందో పనిచేస్తూ 24/7 పనిచేస్తూ ఎంతో వేల మందిని ఆశ్రయించే ఈ పోలీస్ స్టేషన్ మీద ఇటువంటి అభియోగాలు చేయడం అంటే చాలా బాధాకరం. అది ఇటువంటివి చర్యలకు ఎవరైనా పాల్పడితే మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ దీని లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇటువంటివి చేసినందుకు వీళ్ళ మీద మళ్ళీ మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించాము. ఇటువంటివి వీళ్ళు కాదు, ఇంకెవరైనా సరే ఇటువంటివి చేస్తే అవాస్తవాలు ఇవన్నీ ఎవరు నమ్మరు. ఎందుకంటే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎటువంటిది, ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉండే మహిళా స్టాఫ్, అతను చేసిన అభియోగాలు అటు అవాస్తవం. ఎందుకంటే 100%లో దాంట్లో 1% కూడా జరిగే ఆస్కారం లేదు. ఇక్కడ అటువంటిది అతను నీచమైన కొన్ని అలిగేషన్ చేయడం జరిగింది. ఇటువంటివి అంటే సైకలాజికలీ ఏదైనా ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా ఇటువంటి ఆరోపణలకి దిగజారి ఇటువంటి ఆరోపణలు చేయరు ఎవరి మీద కూడా. సో అందుకనే ఖచ్చితంగా ఇతని మీద మేము జుడిషియల్ మళ్ళీ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఖచ్చితంగా జుడిషియల్గా ఇతన్ని అగేన్స్ట్గా మేము ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకున్నాం. సార్ అతని పైన ఇంతకుముందుకు జూబ్లీహిల్స్ దాంట్లో కూడా ఏమైనా కేసు ఉన్నాయా సార్? వాళ్ళ ఇతని మీద జూబ్లీహిల్స్లో కూడా ఒక కేసు ఉంది. అక్కడ కూడా ఇతను ఒక ఇంట్లో టెనెంట్గా ఉండేవాడు. ఆ ఓనర్కి తెలవకుండా ఇతను అదే ఇంట్లో కొన్ని చేంజెస్ చేయడం జరిగింది ఆ ఇంటి. అతను ఓనర్ చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆశ్రయించిన తర్వాత కూడా చెప్పినా ఇతను వినలేదు ఎన్నిసార్లు. అతను మళ్ళీ అక్కడ కూడా బెదిరించి ఇదే రకమైన బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్కి పాల్పడే మనస్తత్వం ఇతంది. ఎక్కడికి వెళ్ళినా సరే బ్లాక్మెయిల్ చేస్తాడు, బెదిరిస్తాడు, వేరే వాళ్ళ కొంతమంది పేర్లు చెప్పి భయపెట్టే ఇతని ఒక ఉద్దేశం ప్రతిసారి. సో ఈసారి కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇట్లాంటివి చేయడానికి ప్రయత్నిస్తే అతను మేము లీగల్గా అతని మీద చర్య తీసుకున్నందుకు ఈ ఇటువంటి వీడియో వైరల్ చేయడం జరిగింది ఈరోజు. అందుకనే ఇది మళ్ళీ మేము దీని మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జూబ్లీహిల్స్లో కూడా ఇట్లాగే పాల్పడినందుకు అక్కడ కూడా వాళ్ళు రిపీటెడ్గా మేము కౌన్సిల్ చేసినా సరే ఇతను మారలేదు. అక్కడ ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఇష్యూ చేయాల్సి వచ్చింది. అందుకని సార్ ఇప్పుడు ఆ ప్రవీజ ఆమె మాట్లాడుతున్నప్పుడు తను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఉన్న డ్రెస్, తను రిటర్న్కి వెళ్ళేటప్పుడు ఉన్న డ్రెస్ తేడా ఉంది. పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజ్ని బయట పెట్టాలంటున్నారు సార్. ఇతను చాలా చాలా చెప్తున్నాడు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సీబెలగల్ మండలంలో విద్యుత్ పొదుపు మరియు ప్రమాదాల నివారణ వారోత్సవాలు జరుగుతున్నాయి. సీబెలగల్ విద్యుత్ ఏఈ వినోద్ బాబు మాట్లాడుతూ అవసరం లేనప్పుడు తప్పనిసరిగా లైట్లు ఫ్యాన్లు ఆపాలన్నారు. మనం ఆదా చేసే విద్యుత్ శక్తి ఒక రైతుకు లేక ఒక కర్మాగారానికో ఉపయోగపడి తిరిగి ఒక వస్తువు లేదా ఆహారం రూపంలో మనకే చేరుతుందని గ్రహించమన్నారు. టీవీ చూసిన తర్వాత రిమోట్ను మాత్రమే ఆపినా కూడా కొంత కరెంట్ వృధాగా కాలుతుంది, కనుక కరెంట్ స్విచ్ను కూడా ఆపాలని అన్నారు. దీని ద్వారా కరెంట్ ఆదా అవుతుందన్నారు. యాక్సిడెంట్ జరిగితే ఏ రకంగా మనం దాన్ని నివారించడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేయాలో ఈ విద్యుత్ వారోత్సవాలు పొదుపు వారోత్సవాలు అని చెప్పేసి 14 నుంచి 20 వరకు ఒక అవగాహన సదస్సులు ఏర్పరచమని చెప్పి చెప్పింది. అందులో భాగంగా ఈరోజు సీబెలగల్ మండలంలో విద్యుత్ అవగాహన సదస్సులు ఏర్పాటు జరగడం జరిగింది. దీనికన్నా ముందుగా కొత్త కోట్లు కూడా చేయడం జరిగింది. ఇందులో రైతులకు చెప్పడం సూచనలు ఇవ్వడం ఏమంటే అందరూ 5-star రేటెడ్ మోటార్స్ వాడండి, తర్వాత బేరింగ్స్ ఏమైనా కూడా పోయింటే మోటార్లు ఏమైనా పోయింటే కూడా మంచి బేరింగ్స్ వేసుకొని విద్యుత్లో భాగంగానూ తర్వాత మోటార్లు కాలిపోకుండా చేయమని చెప్పి జరగడం జరిగింది. ఇంకా అందులో భాగంగా ఈ యాక్సిడెంట్ జరగకోకుండా ఎక్కడైనా లూజ్ లైన్స్ కానీ ఏవైనా కూడా మన యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉంటే కూడా తెలపడం జరగడం జరిగింది. అదేకాకుండా మనం ఇంట్లో విద్యుత్ వివరాలు ISA స్టాండర్డ్స్గా ఉంటూ తర్వాత ఈ మన 100 క్యాండిల్ మామూలు క్యాండిల్ బల్బులు లేకుండా LED బల్బులు వాడాలి. దాని నుంచి విద్యుత్ పొదుపు కూడా మనకు జరుగుతుంది. ఇంకా విద్యుత్ పొదుపు జరగడమే కాకుండా మనం విద్యుత్ ఛార్జీలు కూడా మనకు తగ్గుతాయి. అందులో భాగంగా మనం ఈ ప్రమాద నివారణ ఏం చేయాలంటే మంచి ISA స్టాండర్డ్స్ ఉన్నటువంటి వైర్లతో వైరింగ్ చేయాలి. ఇంకాను మనం ఎక్కడ బయటికి వెళ్ళినాకన్నా పోతున్నప్పుడు ఈ స్విచ్లన్నీ మనం బ్యాటరీ స్విచ్లు కానీ మనం బల్బులో స్విచ్లన్నీ ఆఫ్ చేసి వెళ్ళాలి. లేదంటే ఇవి అనవసరంగా విద్యుత్ వేస్ట్ చేసిన వారమైతాం. విద్యుత్ ఏ రకంగా వస్తుందంటే
మనకు పర్యావరణం నుంచే వస్తుంది. ఎట్లంటే మనం చెట్లను కాల్చి బొగ్గు తీసి దాని నుంచి మనం విద్యుత్తును మనం చేస్తున్నాం. అందులో మనం ఎప్పుడైతే మన విద్యుత్తును మనం ఎప్పుడైతే వ్యర్థం కాకుండా చూస్తామో పర్యావరణం కూడా రక్షించడం మరవైతాం. ఇంకా అందులో భాగంగా ఈ పేదలకు 200 యూనిట్లు, ఎస్సీలకు ఎస్టీలకు 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వారికి మీటర్ కూడా 70 రూపాయలుగానే 50 నుంచి 70 రూపాయల లోపల మీ సేవలో బుక్ చేసుకుంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏం చేయాలంటే మన ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారి ద్వారా ఇచ్చినటువంటి ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇంకా ఎవరైనా కూడా ఎస్సీఎస్టీ సర్వీసెస్లో ఉంటూ వాళ్ళకు సబ్సిడీ రాకపోతే ఎంఆర్ఓ గారి ద్వారా ఇచ్చిన కుల ధృవీకరణ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. ఇస్తే మేము దాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ కింద మేము వాళ్ళని ఫ్రీ చేస్తూ 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత మనం ప్రమాదాలు జరగకుండా మనం ఏం చేయాలంటే లూజ్ లైన్స్ దాని తర్వాత మనం ఈ 5-స్టార్ రేటెడ్ మోటార్స్ వాడుతూ ఎక్కువ మనం ఆటో స్టార్టర్స్ అనేది వాడుతున్నాం. అగ్రికల్చర్ ఏం చేస్తారంటే ఇంట్లో ఉండి ఆన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఆటో స్టార్టర్స్ పెడతారు. సప్లై వస్తున్నాయి, నీళ్లు లేకున్నా కూడా బోర్లలో నీళ్ళు లేకున్నా బోర్ ఆడతాయి. అప్పుడు ఏమైందంటే మోటార్లు వేడెక్కి మోటార్లు కాలిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆటో స్టార్టర్స్ తీసేసి హ్యాపీగా ఇది 9 అవర్స్ ఏదైతే సప్లై ఇస్తారో 9 అవర్స్ సప్లై ఇది వాడుకోండి. ఇంకాను మీరేం చేయాలంటే మనం రైతులు రాత్రిపూట కానివ్వండి పగలుపూట కానివ్వండి ఐరన్ బాక్సులు వాడతారు. స్టార్టర్లు కానీ ఏదైనా కానీ కూడా ఐరన్ ఫ్యూజ్ బాక్సులు స్టార్టర్ బాక్సులు వాడతారు. అవి ప్రమాదానికి చాలా ఇబ్బందికరంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పీవీసీ బాక్సులు ఉంటాయి, స్టార్టర్ బాక్సులు చేస్తే ఎక్కడైనా చిన్న మనం చిన్న చిన్న వైర్ డ్యామేజ్ అయినా కూడా షాక్ కొట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా తడి చేతులతో మనం మోటార్లు స్టార్ట్ చేయడం అవి జరుగుతుంది. అవన్నీ చేస్తే మనం ప్రాణాపాయం సంభవిస్తాయి. మనం చేసేదే మన సంసారాల కోసం, మనం పిల్లల కోసమే మనం ఈ ఇంత కష్టపడేది. కాబట్టి ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు మనం వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మన కింద మన వెనకల మన సంసారం ఉంది, మన గురించి మనం ఆధారపడినాం, మన ఆధారపడిన సంసారం ఉన్నాయని చెప్పేసి చేస్తూ ఏదైనా ఒక చర్య చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా చర్య తీసుకోవాలి. కాబట్టి స్టార్టర్లు అయితేనేమి మనం పీవీసీ స్టార్టర్స్ వాడండి, మంచి సర్వీస్ వైర్లు వాడండి. ఇది ఇందువలంగా మనం ఏం చెప్తున్నామంటే ఏదైనా మీకు ఇబ్బందికరంగా ఉంది, ప్రమాద సంకేతాలు ఉన్నాయి, వైర్లు కిందికి ఉన్నాయనే ఇష్యూ ఏదైనా ఉందంటే కూడా మాకు దృష్టి తీసుకురండి. దానిపై మేము తగిన చర్య తీసుకుంటాం. ఇది విషయం ఇంతతో. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని యూటీఎఫ్ కార్యాలయంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో కురుమ యువత ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు కేవైసీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ శ్రీశైలం కురుమగారు, దొడ్డి కుమరయ్య కురుమగారి విగ్రహ నిర్మాణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాప శ్రీకాంత్ కురుమగారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క కురుమ సోదరుడు కురుమల అభివృద్ధి కోసం, రాజకీయ హక్కు కోసం కురుమ యువ చైతన్య సమితితో కలిసి రావాలని, కురుమ యువ చైతన్య సమితి మదాసి మదారి కురుముల కోసం పోరాడుతుందన్నారు. అనంతరం కల్వకుర్తి కురుమ యువ చైతన్య సమితి దొడ్డి కుమరయ్య గారి విగ్రహ నిర్మాణ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశం తర్వాత జిల్లల గ్రామంలో ఉన్న దొడ్డి కుమరయ్య గారికి నూతన కార్యవర్గంతో కలిసి రాష్ట్ర నాయకులు నివాళులు అర్పించడం జరిగింది. ఏదో భరతరామని వ్యక్తి ఎమ్మెల్యే పోటీ చేస్తే ఖమ్మం జిల్లాలో ఇక మద్దతు భరతరామని డిప్యూటీ శేఖర్ ఆయన వేరే అందరికీ ఎమ్మెల్యే చూపించారు. ఈరోజు మా కాన్స్టిట్యూషన్ యాదవ్ ఎమ్మెల్యే, మీ కాన్స్టిట్యూషన్ యాదవ్ ఎమ్మెల్యే, మన కోదాడ కాన్స్టిట్యూషన్ యాదవ్ ఎమ్మెల్యే, నాగార్జునసాగర్ రావు యాదవ్ ఎమ్మెల్యే, మినిస్టర్ యాదవ్ కుంభలేడు, అదే నాగార్జునసాగర్ రావు ఈరోజు కుంభం ఇస్తే కదా మన శాంత గారు శ్రీ కుంభం లేదు, కలవకుండ కుంభం లేదా, ఇంతమంది ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఖచ్చితంగా గుర్రా వేరు కుర్మ వేరు అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకోవాలి. మన గుళ్ళు వ్యతిరేకం కాదు, మీరు మీరు చేసుకోండి, మాకు మేము చేసుకుంటాం, మీ మాట మీరు తీసుకోండి. ఇలా మనమెంతో మనకంత అనే మాట, మనమెంతో మనకంత,
ప్రతి హక్కు మనకు భాగస్వామ్యం. ఇలా 12% మన రాష్ట్ర జనాభా ఉన్నదంటే ఖచ్చితంగా ప్రతి అంశంలో అది ఎమ్మెల్యే చూపిస్తారా, ఎమ్మెల్సీ చూపిస్తారా, మున్సిపాలిటీ చూపిస్తారా, రిజర్వేషన్ ఇస్తారా, ఏమైంది, ఖచ్చితంగా 12% మనం ఉండాలి. ఇప్పుడు కానీ ఒక 1% అగ్గిటైన 10% 10% కాదు, ఒక్కడి అసెంబ్లీలో గురువు గురించి మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే లేదు. మనకి 50 మాట్లాడేసే పరిస్థితి మా ఎమ్మెల్యేనా మీ ఎమ్మెల్యే ఎవరైనా ఎందుకో మనం 50 పేరు పట్టిన మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గురుమాని రాసుకుంటారు. మనం ప్రతి ఒక్కరు గురుమాని రాసుకుంటే అది రాసుకున్నలో కూడా మనసు రావట్లేదు. నేను చూసిన నగరకరం జిల్లా క్రియేట్ అయిన తర్వాత అక్కడ మొత్తం పేరు పట్టిన 50 చాలా మంది మార్చినాయి. ఇంకా ఆ విషయం మీద సంగారెడ్డి పెట్టుకున్నాను, సంగారెడ్డి జిల్లా యాదవ్లోని యాదవ్ గురువు అని అడిగితే యాదవ్ అని చెప్పిన గురువుషన్ అని నామశ్రీకాంత్ గురువుపెట్టింది. నామశ్రీకాంత్ మద్దతు సంగారెడ్డి జిల్లాలో జ్ఞానంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు. ఇది సమాధానం లేదా అభిప్రాయం మనం చూడగా మనకు కోసం ఎవ్వరు ఖచ్చితంగా మార్చుకున్నాం. యాదవ్ ఖచ్చితంగా మన సంఖ్య మన జిల్లా మన హక్కులు సంస్థ వచ్చింది. ఈ రోజు జిల్లాలో కట్టి కష్ట వ్యక్తి మనకు సిద్దిపేట జిల్లా నుండి కళారెడ్డి వ్యక్తి జిల్లా అధ్యక్షుడు ఇంత కష్టపడి ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆర్ఎస్ఎస్ పనిచేసిన వ్యక్తి. ఈ రోజు ఆయన గుర్రం కోసం నిర్వహణ చేయడం కోసం ముందుకు వచ్చింది. ఆయన ఆధ్వర్యంలో ప్రతి మండలానికి పంపిణీ చేసి ఈరోజు కూడా కొండపాక మండలం పంపిణీ చేసి దీంతో పాటు మనకు ఆలయ నియోజకవర్గం ఆలయ మండలం పంపిణీ నడుస్తుంది. యాదాద్రి జిల్లాలో రామాయణపేట మండలం పంపిణీ నడుస్తుంది. ఈరోజు మనం ఒక 15-20 సమయంలో మన నాగరికం జిల్లా విధంగా పంపిణీకి సిద్ధం కావాలి. నాగరికం జిల్లా మొత్తం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీబీ దాడుల్లో పట్టబడ్డ ఐసీడీఎస్ ఉద్యోగులు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సోషల్ మీడియాలో పోలీసులపై అవాకులు చెవాకులు పలికిన దంపతుల అరెస్ట్. కర్నూలు జిల్లాలో విద్యుత్ పొదుపు మరియు ప్రమాదాల నివారణ వారోత్సవాలు. కురుమ యువ చైతన్య సమితి ఆత్మీయ సమ్మేళనం. స్టే విత్ స్టూడియో 6 న్యూస్. ప్రతిక్షణం ప్రజాస్వరం.